హలో అందరికీ నమస్కారం వెల్కమ్ టు నాయనా కిచెన్ ఈ రోజు నేను చేస్తున్న రెసిపీ పులగం కావాల్సిన పదార్థాలు నేను ఈ గ్లాస్ తో 1/2 గ్లాస్ పెసరపప్పు తీసుకున్నాను 1/2 గ్లాస్ రైస్ తీసుకున్నాను 1/2 టేబుల్ స్పూన్ salt తీసుకోవాలి చిటికెడు పసుపు తీసుకోవాలి ముందుగా కుక్కర్ పెట్టుకొని శుభ్రంగా కడిగిన పెసరపప్పు రైస్ వేసుకోవాలి వేసుకున్న తర్వాత ఒక గ్లాస్ కి పెసరపప్పు రైస్ తీసుకున్నాను కాబట్టి 2 గ్లాసుల నీళ్లు వేసుకోవాలి నీళ్లు వేసుకున్న తర్వాత 1/2 టేబుల్ స్పూన్ ఉప్పు వేసుకోవాలి చిటికెడు పసుపు వేసుకోవాలి వేసుకున్న తర్వాత ఒకసారి కలుపుకోవాలి కలుపుకున్న తర్వాత కుక్కర్ మూత పెట్టుకొని ఒక విజిల్ వచ్చేంత వరకు ఉడికించుకోవాలి ఒక విజిల్ వచ్చిన తర్వాత ప్రెజర్ పోయేంత వరకు ఉంచి కుక్కర్ మూత ఓపెన్ చేయాలి చూడండి పెసరపప్పు మంచిగా ఉడికి రైస్ కూడా సాఫ్ట్ గా వచ్చింది పులగంలోకి నెయ్యి వేసుకుని వంకాయ బజ్జీతో గాని పల్లి చట్నీతో గాని తింటే చాలా టేస్టీగా ఉంటుంది వంకాయ బజ్జీ ఎలా చేయాలో తెలియకపోతే డిస్క్రిప్షన్ లో లింక్ ప్రొవైడ్ చేసి ఉంది ఒకసారి వెళ్లి చెక్ చేయండి చిన్న పిల్లలకు ఇలా చేసిస్తే చాలా ఇష్టంగా తింటారండి ఆరోగ్యానికి కూడా చాలా మంచిది మీరు కూడా ఇలా ట్రై చేసి చూడండి చాలా టేస్టీగా ఉంటుంది మీకు కనుక మా రెసిపీస్ నచ్చినట్లయితే మా వీడియోస్ ని లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కన ఉన్న గంట సింబల్ ని యాక్టివేట్ చేసుకోండి అప్పుడే మేము అప్లోడ్ చేసిన వెంటనే మా వీడియోస్ మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తాయి థాంక్స్ ఫర్ వాచింగ్ నయనా కిచెన్